మాధవరెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, మాధవరెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్ప నాయకుడు, ఎన్టీ రామారావు గారికి నమ్మకమైన శిష్యుడు, చంద్రబాబు నాయుడు గారికి కుడుభుజం లాంటి సహచరుడు. వారు లేకపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. వారు తెలంగాణకు అందించిన సేవలను మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్లు రాని, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు రాని, పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చిన, పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చిన మాధవరెడ్డి గారు చెరగని ముద్ర ఆ శాఖల మీద ఉన్నది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ అడుగు ముందుకేసినా కూడా తెలంగాణలో మాధవరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల కొనసాగింపుగా నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన ఈ జెండాను, అదేవిధంగా మాధవరెడ్డి గారి సేవలను స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందుకెళ్లడమే వారిద్దరికి మనం నివాళులు అర్పించడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా నా కుడిభుజం లాంటి మాధవరెడ్డి గారు లేకపోవడం తీరని లోటు అని చెప్పి మన నాయకుడు వివిధ సందర్భాలలో చెప్పడం జరిగింది. ఈరోజు మనందరం కూడా కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్ళ నుంచి మొదలు పెడితే రాజకీయాలలో ఉన్న మాలాంటి యువకులు, అదేవిధంగా పెద్దలు కూడా మాధవరెడ్డి గారి స్ఫూర్తితో ఈరోజు తెలంగాణలో మనం పనిచేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఖచ్చితంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కృషి చేస్తారని తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా ఈ సందర్భంగా మా అందరి తరఫున ప్రగాఢమైన సానుభూతిని, ఆ కుటుంబం రాజకీయాలలో కూడా ఎల్లవేళలా ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు అన్న ఎల్రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.